ఓం నమో భగవతే వేంకటేశాయ కళ్యాణమూర్తయే నమో నమః. శుభోదయం. చక్కని శుభకృన్నామ సంవత్సరం, వర్ష ఋతు, శ్రావణమాసంలో అందమైనటువంటి శనివారం నాడు కొత్తగా వివాహం చేసుకొచ్చినటువంటి దంపతులు కొండ ఎక్కరాదనేటువంటి ఒక నియమానికి కట్టుబడి తాను స్వయంగా శ్రీనివాస మంగాపుర క్షేత్రంగా ఉన్న స్థానంలో తాను సాక్షాత్తు రమారమణితో కొలువున్నటువంటి వారైన ఆ భక్తవాత్సల్యపూరితుడైనటువంటి భగవానుడు అదిగో సన్నద్ధమై తమ తిరుకళ్యాణోత్సవ విశేషాన్ని స్వీకరిస్తూ ఉన్నటువంటి శుభక్షణాలు. హే ప్రభు గోవింద, దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలై అపాంగై సించతే విశ్వం వేంకటేశాయతే నమః. భగవానుడు సగుణ రూపంలో తాను అద్భుతమైనటువంటి దయా అనేటువంటి అమృత తరంగాలతో కూడినటువంటి తన అద్భుతమైనటువంటి చూపులతో అత్యంత శీతలకరమైనటువంటి తన యొక్క వాత్సల్యాన్ని ఆ కడగంటి చూపుల రూపంలో సమస్తమైన విశ్వానికి అందిస్తూ ఉన్నవారి సమస్త భక్తులు తనను చక్కగా వేడుకుంటూ ఉండగా భక్త సంకల్పంతో ఈ దేవదేవుడు వెంకట నాయకుడు తమ తిరుకళ్యాణోత్సవం నిర్వహించుకుంటున్నారో అటువంటి స్వామిని మనం కనులారా శ్రీనివాస మంగాపురంలో దర్శిస్తూ అదిగో ఆ భగవానుని యొక్క దివ్య కరుణా కటాక్షాన్ని పొందడానికి సన్నద్ధమవుతూ ఉన్నాం. అఖిల భువన జన్మస్థేమ భంగాది లీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ శముషీ భక్తి రూపా. అనన్య సామాన్యమైనటువంటి భక్తి విశేషం చేత సాక్షాత్తు భగవద్ రామానుజులు ఏ దేవదేవుని యొక్క దివ్య వైభవ విశేషాన్ని తాము నిరంతరం అనుభవిస్తూ మోకాళ్లతో తాము చక్కగా ఆ భగవంతుని స్థానమైనటువంటి తిరుమల గిరుల మీద తాము ప్రవేశించి తమ యొక్క అవతార కార్య విశేషాన్ని నిర్వహించుకున్నారు. అటువంటి స్వామి రామానుజులు ఆ భగవంతుణ్ణి కీర్తిస్తూ అంటారు, స్వామి సమస్తమైనటువంటి జగత్తును కూడా సృష్టించి పోషించి లయింపజేయడం అనేటువంటి లీలా విభూతికి నిలయుడైనటువంటి ఓ భగవాన్ శ్రీనివాస ఆశ్రయించినటువంటి జీవులను రక్షించడం అనేటువంటి దీక్షలో నిమగ్నుడై ఉన్నటువంటి ఓ పరంధామ, మేము మా అదృష్టవశాత్తు నిన్ను వేద వేదాంగ శిఖరాలలో వెలిగేటువంటి తేజోమూర్తినిగా దర్శిస్తూ ఉన్నాము. అటువంటి నీ యొక్క అనుగ్రహం చేత మాకు భక్తితో కూడినటువంటి బుద్ధి విశేషం అంటే జ్ఞానము సిద్ధించుగాక అని ప్రార్థిస్తారు. భవతు మమ పరస్మిన్. అదిగో అటువంటి స్వామి చిరునవ్వులతో తమ కళ్యాణం నెరవేర్చుకుంటూ స్వీకరిస్తున్నారు సేవా విశేషాన్ని. శ్రీనివాసమూర్తి గోవింద. బ్రహ్మాండనాయకస్య శ్రీభో నీలా న్యాయం కర్మణి వస్తు న్యాయం కర్మణి వస్తు
మనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితోశ్చ జంతోః సమకృతం పశ్యతి వీతశోకో దాదు ప్రసాదాన్ మహిమానమీశం మధ్య పూర్వోక్తస్యాం భగవదాజ్ఞయా భగవత్ప్రీత్యర్థం శ్రీభూసమేదా శ్రీవేంకటేశ్వర స్వామినః వైవాహికాక్యాంగ సజ్జోంకురార్పణాంగభూత పూర్ణాయ నిమిషం పుణపాద్యం సుప్రీతో వరదో భవతు సజ్జోంకురార్పణం కరిష్యే. ఓం భూస్టీవో హవ్యామరత శుచే నామ్యం జనామ్యద్భరగం శుభ్యః ప్రతేన సత్యమృతసాభాయిన్ జన్మానుచయప్పావకా మధ్యే బ్రహ్మాణం బ్రహ్మజ జ్ఞానం బ్రహ్మ శ్రీమద్ శ్రుచో వేన ఆవహ స భూద్ర్యాపమా అస్య విష్టాసతశ్చయోనిర్మదతశ్చ వివహ. ఓం భూః బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమావాహయామి ఆసనం పరికల్పయామి ప్రాచ్యామింద్రం ప్రణయం తంబపురింద్రగ్రస్రవంతకం సవితారమింద్రం దదాతు శకరసుకృతశలకమింద్రం మణ్యే పితరం మాతరం చ ఇంద్రమావాహయామి శుచీపతిమావాహయామి పురుహూతమావాహయామి పురందరమావాహయామి యమోధారార పృథివీ యమోద్యాముత సూర్య యమసర్వమృత్యుస్తేన ప్రాణానాం వాయూనాం యమమావాహయామి ధర్మరాజమావాయం ప్రేతేశ మధ్యస్థమావాయం ఏదేశ ధర్మణేశాస్త్రమిజ్ఞేయాపా చ వితదా పురుత్రదేభ్యో నింద్ర సవితో సుష్ణు పురుణా ప్రసక్తాం ప్రయాసపతిమావాయం సోమోదయనుకం సోమార్వంతమాజకం సోమో వీరం కర్మణ్యం దాదు సాధన్యం విసజ్యం సుభేం విదృణం యో దాస్ సోమ్యజ్ఞాన్ చంద్రమావాయ దేవతాసన పాద్యార్ఘ్యాచమన పుష్పగంధూపదీపాన్ సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. మేడం వాద్యం ఓం నమో భగవతే కళ్యాణ శ్రీనివాసాయ నమో నమః. భగవానుడు చక్కగా భక్త సంకల్పంతో ఆరంభించి కార్యాన్ని విశ్వక్సేన ఆరాధనతో కార్య విశేషాన్ని నిర్వహిస్తూ శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు అని ఆశీర్వదించి విశ్వాన్ని సద్యో అంకురారోపణమనేటువంటి అంకురారోపణ కార్య విశేషాన్ని చక్కగా నిర్వహించుకున్నారు తమ యొక్క కళ్యాణ శ్రీనివాస మంగాపుర కళ్యాణ మంటపంలో. అదిగో దేవదేవుడు చక్కగా తమ యొక్క తిరు పాదములను ఆశ్రయించమని తమ కుడి చేతితో చక్కగా చూపిస్తూ ఉన్నటువంటి వారై చిరునవ్వులతో తాము ధరించినటువంటి బుగ్గన మెరుస్తున్నటువంటి కళ్యాణ చుక్కతో అందమైనటువంటి తిలక విశేషాన్ని చక్కగా కస్తూరి నామాన్ని ధరించినటువంటి వారై అద్భుతమైనటువంటి రీతితో గజపుష్పమాలా విశేషాదులతో కూడినటువంటి పుష్పహారాలను ధరించి అదిగో స్వామివారు సన్నద్ధమవుతున్నారు ప్రతిసర బంధన పూజకు. ఇందిరారమణ గోవింద ఆసురాగ్రమింద్ర సకం సమచ్చ బృహజ్య సోనావమివారు హేమ ప్రేరవా నిశ్రుణం ప్రవత్యుక్తి సంభాదే శుభయన్నో అస్తు.
నిరంజనాయ విద్మహే నిరాబాధాయ ధీమహి తన్న శ్రీశ ప్రచోదయాత్ అంటూ చక్కగా సమస్తమైనటువంటి లోకాలకు ఆధారభూతుడైనటువంటి ఆ శ్రీనివాసుడిని శ్రీనివాస గాయత్రీపూర్వకంగా ధ్యానిస్తూ భావిస్తున్నటువంటి మహాత్ములు ఆ భగవంతుని కీర్తిస్తూ ఉండగా, అదిగో దేవదేవుడు తాము తిరుకంకణ విశేషాన్ని సాక్షాత్తు సర్పరాజు ఆదిశేషుడిని కంకణ విశేషంగా ధరించబోతూ ఉన్నటువంటి శుభక్షణాలు ధర్మకంకణంగా, స్వామీ వెంకటనాథ త్వచ్చరణ కంజాతద్వై సేవనోద్ధామన్ నిద్రమతిన, స్వామీ వెంకటనాథ త్వచ్చరణ కంజాతద్వై సేవనోద్ధామోన్ నిద్రమతిన, త్వదీయ గుణగాథా వర్ణయద్గీతికా శ్రీమాధ్వీర సపాన విస్మృత శరీరిన, నాదుమూర్ధమున ప్రేమాశీర్ణవ కుంకుమాక్షతలు వర్షింపంగదే మృక్కెదన్. స్వామీ వెంకటనాథ, అద్భుతమైనటువంటి మీ యొక్క పాదపద్మ ద్వంద్వాన్ని నిరంతరము సేవించి మహోత్సాహంతో మీ యొక్క గాథ మీ యొక్క చరిత్రను గుణాలను వర్ణిస్తూ ఆ చరిత్ర గుణాలనేటువంటి వాటి యొక్క మధువు తేనెతో కూడినటువంటి ఆ అద్భుతమైనటువంటి అమృత పానాన్ని నేను చేసిన వాడై మిమ్మలను కీర్తిస్తుండగా మీరు నన్ను ఎంతో ప్రేమతో నా యొక్క శిరస్సు మీద ప్రేమతో కూడినటువంటి కుంకుమాక్షతలతో ఆశీస్సులు అందించమని ప్రార్థిస్తారు భక్తకవి ఆ భగవంతుణ్ణి. అలా అనేకమంది తనను ప్రార్థిస్తూ కీర్తిస్తూ స్తుతిస్తూ ఉన్నటువంటి శుభక్షణాలలో శ్రీభూ నీలా సమేతమైనటువంటి దేవులతో కలిసి చక్కగా వివాహ విశేషాన్ని చక్కగా స్వీకరించే భగవానుడు తాము కంకణధారి అయి అదిగో కంకణ విశేషాన్ని కైంకర్య పొరలకు కూడా ఆత్మరక్షారూపాత్మకమైన కంకణంగా అనుగ్రహించి ఆఘార కర్మ అనేటువంటి పేరుతో యజ్ఞనారాయణుడుగా తాము చక్కగా ఆ అద్భుతమైన రీతితో విఖనస మునిప్రోక్తమైనటువంటి విధానంతో యాజ్ఞిక కర్మపూర్వకంగా తమ యొక్క కళ్యాణాన్ని స్వామివారు నిర్వహించుకుంటూ ఉన్నారు. అటువంటి ఆ భగవాను యొక్క కరుణా కటాక్ష విశేషపూర్వకమైనటువంటి ఆ చిరునవ్వులతో కూడినటువంటి ప్రేమపూర్వకమైనటువంటి ఆ రసప్రవాహంలో ఆ భగవంతుణ్ణి కీర్తిస్తూ భక్తులందరూ తమకంతో గోవిందనామస్మరణతో కీర్తిస్తూ ఉండగా అదిగో యజ్ఞవాటికగా చక్కగా సాగేటువంటి ఆ యజ్ఞనారాయణ యొక్క ఆరాధనను గమనిద్దాం, వారి అనుగ్రహం పొందుదాం. యజ్ఞనారాయణ గోవింద గోవింద. ఏ నోమానిగా కృతమచ్చిన అంబిస్వే దేవా స్వదివోచదామి మహా అస్మై ప్రజామా తనోభిర్మా రదామత్వే జతే బరి సప్త ఋషేణ వాహయామి సూర్యేణ ప్రమృదావతరదైకం చక్రమిద్వాతం విశ్వే దేవాధనుధన్మానుజా తక్ ఆస్థ అంతిబంధ ఆహ చరాచరుచేదే పుత్రం ప్రణేదే పూషాయ దయాతకం ప్రోక్ష్యాదత్సమితురవరే న్యంబర్గో దేవస్య ధీమహే ధియో యో న ప్రచోదయ జాతవేద భువనస్తరే దీహించ తపసో యజ్ఞ నిష్యతే ఘృత ప్రతీకో ఘృతయో నిరేదే ఘృత సమిత్తో ఘృతమస్యాన్నం గట్టి మేడం మృతయో నిరేధీయం పేత్వా మృతుచారి గవ్యం పితే పుత్రం దేవేభ్యో హవ్యం వహన ప్రజానన్నే సజలాక్షత ఇంధనేషు అగ్నిమావాం విజనదమన్యోర్
అయం తేజో నృతో జాతో రోచద సరస్వతేర్గో దేవస్థమహే బ్రహ్మజ్ఞానం బ్రహ్మాణమావాహయామి పితామహమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో దేనకం సోమర్వంతమాసకం సోమో వీరం సాధన్యం విదజ్ఞుభేమిదశ్రుణం యో దదాస తస్మై యజ్ఞాంగమావాహయామి చంద్రమావాం సోమాయ నమః బ్రహ్మ సోమాభ్యాన్నమాసన పాద్యం పుష్పగంధధూపదీపాన్ ప్రోక్షయజ్ఞం దేవతావర్తే త్వన్నాకస్య పృచ్ఛే పురతో నిధాయ పవిత్రే మనసా భూతేష్టో యజ్ఞస్య పావనేస్తః పరసరసి పవిత్రేష్టో వైష్ణవ్యో దేవతాః పవిత్రేణ పశో సూర్యస్య రశ్మిభిః అగ్రే భువోగ్రే కువోగ్రేమం యజ్ఞన్న ఇదాగ్రే యజ్ఞపతిం ప్రాచ్యాం విష్ణో స్తూపోసి దక్షిణతో విష్ణో స్తూపోసి ఉత్తరత ఉదీర్యం జనమసి విష్ణో పశ్చిమత సౌధత్తాన్ దేవేభ్యో విష్ణో చతుర్థ పరిత్రణ కూర్చేషు విష్ణు మహావిష్ణుమావాహయాం జనమావాహయామి నారాయణ మాం గంధర్వోసి విశ్వావసు విశ్వస్మాద్విషదో యజమానస్య పరిదృఢయేడితః ఇంద్రస్య భావన దక్షిణ యజమానస్య పరిదృఢయేడితః వర్ణోదోత్తరత పరిధత్తాం ద్రవేణ ధర్మనా యజమానస్య పరిదృఢ పశ్చిమ పరిధ్యాం గంధర్వమావాహయామి ఇంద్రమావాహయామి మావాహయామి వానస్పత్యోషదేవేభ్యసుంధస్వ ప్రజాపో గ్రహీష్యామి కోపో గృహ్ణాది సుభో గృహ్ణాది కస్మై వా గృహ్ణామి తస్మై వా అనయా పృథివ్యాపో గ్రహీష్యామి వసూనాం పవిత్రమసి తదారం వసూనాం పవిత్రమసి దేవోపసవిదోత్పనా త్వచ్చిద్రేణ పవిత్రేణ సూర్యస్య రశ్మిభిః త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో ప్రణది పాత్రయోః బ్రహ్మాణమావాహయామి సోమమావాహయాం బ్రహ్మణ ప్రణేచమిజమానవాచం యచ్చ ప్రణేచమిజమానవాచం యచ్చ ప్రణయయజ్ఞం దేవతావర్తే త్వన్నాకస్య పృచ్ఛే యజమానో అస్తు సప్తృషీణాం సుకృతామిత్రలోకస్య యజమానం చ దీ కో వప్రణ ప్రణదాపో దేవి ప్రణయాని యజ్ఞకం సగం సాధయంతు దర్భోల్గేన భక్తవిగార్య ఉత్తర తౌచరో ఇంద్రాగ్నిమావాహయామి దేవస్య త్వరి ప్రసవే అశ్వినో బాహుభ్యాం పుష్ణహస్తాభ్యాం ఘృతం విహరామి చురం విహరామి
దక్షిణ ప్రణదౌ ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామగ్నిమావాయం స్వం ఉత్తర ప్రణదౌ అగ్నిమావాహయామి సోమమావాయం అగ్ని సోమమావాహయామి ప్రజాపతిమావాహయం బ్రహ్మణమావాయం ఇంద్రమావాయం వసూనా మరు రుద్రానావా హయామి అప ఉపస్పృశ్య చరుం విహరామి ప్రజాపతిమావాహయామింద్రమావాయమగ్నిమావాయం స్వం ఉత్తర ప్రణిదౌ ప్రజాపతిమావాహయం బ్రహ్మణమావాయం ఇంద్రమావాయం వసూనావాయం మరుదమా రుద్రానావాయామి కక్షయస్వమావాహయామి దేవాం సర్వదేవానావాహయామావాయ దేవతాభ్యో నమః ఆసనాదిష్టోపచారాం సమర్పయామి ప్రజాపదే ఇంద్రాష్టమగ్నే సోమాయ శృపామి అగ్నే దృష్టరూపా సోమాయ దృష్టరూపామి అగ్ని హోమ ఆభ్యాగం దృష్టరూపా ప్రజాపదే బ్రహ్మణేష్ణరూపామింద్రాయమసుభ్యో మరుభ్యో రుద్రేభ్యో నిరూపామి మిత్రావరణాష్టరూపామి ఆదిత్యేభ్యో శృపాశుభ్యాం దృష్టరూపాం భూష్టే దృష్టరూపామి కక్షాయ దృష్టరూపాక్షిణే సోమాయమి ఆహు నిఘ్నాష్టరూపిగ్నిదేవస్వేభ్యో దేవేభ్యో దృష్టరూపామి సర్వదేవేభ్యో దృష్టరూపామి ఆద్యం తృప్యతిత్రయామి చరుం తృప్యతిశ్రయామి అగ్నే జ్యోసమిదసి స్వాహం రక్ష ప్రత్యష్టారాధయ ప్రచోదయ ఇమామే అగ్నేష్టకా దేనవః సంతువేకా శతం చ సహస్రం చ ఆయుధం చ నియుతం చ భూతం చ అన్యద్భుత సముద్ర చ మధ్యం చ అంతః చ పరార్ధః చ ఇమామే అగ్నేన ఏకవింశమిత్తు సర్వాన్ దేవానాం అధితేనో మన్యస్వ అనుమతేన మన్య సరస్వతేన మన్యస్వ ఆధత్స్వా సమేధయస్వ తద్మ ప్రకేపణ ముహూర్త సమ వాయువ్యాదాగ్నేయాంతం స్వాహ నైరుత్యాదేజాన ఇంద్రాయ స్వాహ మా మీరందరూ నిలబడండి, అక్కడే నుంచోవాలి, అలానే నుంచోండి. సంకల్పం నిధజే.
నిధజేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః అస్యాం శుభతిథో అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయఃపతే పురుషోత్తమస్య శ్రీమతు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూనీల సమేతస్య శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవం కరిష్యమానః. అందరూ కూడా మీ యొక్క గోత్రనామాలు, మీ పేర్లు, మీ ధర్మపత్ని పేర్లు, పిల్లల పేర్లు మనసులో స్మరించుకోండి. మీ కోరికలు ఏవైతే ఉన్నా చక్కగా స్వామివారికి మనసారా విన్నవించుకోండి. యజమానస్య గోత్రోద్భవస్య నామధేయస్య సహధర్మపత్ని సమేతస్య సపుత్రకస్య సభాతృకస్య సభాంధవస్య సహస్రవర్గ క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం స్వామినః తృప్త్యర్థం శాంత్యర్థం విశే అభ్యుదయార్థం చ విశేషతః చెప్పండి. వైవాహిక మహోత్సవం ఆచార్య ముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. చక్కగా వివాహ సందర్భ విశేషానికి అనుగుణమైనటువంటి భక్త సంకల్ప మహాసంకల్పపూర్వకంగా స్వామివారికి చక్కగా వస్త్ర సమర్పణ, కళ్యాణ వస్త్ర సమర్పణ నిర్వహించి ఆనందపూర్వకమైనటువంటి నీరాజనా విశేషంతో శ్రీరమారమణికి, భూరమణిని ఇరువురికి కూడా ఆనంద కర్పూర నీరాజనాలు అందించి ఆ భగవంతుని యొక్క చక్కని గోత్రనామాది విశేషాలతో వారిని అర్చించారు కైంకర్యపరులు. లోకైక పావన సరిత్ పరిశోభితాంఘ్రే త్వత్పాదర్శన దినే చ మమాఘమీష హార్దం తమశ్చ సకలం లయమాప భూమన్ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. పరిమిత శక్త్యా భ్రియమానస్య మహాజలోఘస్య మధ్యే
పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాయువ్యాకాశ మహదవ్యక్తాక్ష సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానందాష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాదాలాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్యషల్లోకానాం మధోభాగే మహానాలాజమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫనామనమండితమండితే ఐరావత పుండరీకవామన కుమదాం జనపుష్పదంత సార్వభౌమస ప్రదీకాఖ్య అష్టదిగ్ధం త్రిశుండా దండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతిచ్చష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరుదివర్ణవాజకుబేర ఈశానాఖ్య అష్టలోకపాలిత పరిపాలితే లోకాలోకాచలవలయితే లవణేక్షుసురాసర్పితి క్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవపరివృతే జంబోప్లక్ష్యకుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపదీపితే మహేంద్రమలయ శక్ష్యశక్తిమద్రక్ష పవింధ్యపారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతకిం పురుషహరీలావృతభద్రాస్వకేతుకుమాలహిరణ్యకరమనక కురువర్హాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్హే ఇంద్రకశేరుతామ్రగభస్తి పున్నాగవర్ణపరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార పంచాశత్కోటయోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జింబూద్వీపే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే కర్మభూమో అవంతే కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః మహానద్యోర్మధ్యదేశే సత్యవ్రతక్షేత్రే సకలదేవతా సన్నిధౌ సకలజగస్రస్తుః పరార్థద్వైజీవినో బ్రహ్మణా ద్వితీయ పరార్థే ప్రథమవర్షే ప్రథమపక్షే ప్రథమదివసే ద్వితీయామే త్రయోదశకటికా ద్విచత్వారింద్వద్విఘటికా జగతాసు తృతీయ ముహూర్తే ప్రథమ ప్రాణాజామకాలే పురుహూతనామధేజేంద్రసమయే పార్థివకూర్మ ప్రళయానంత శ్వేతవరాహ బ్రాహ్మ సావిత్ర్యాఖ్య సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహ కల్పే స్వాయంభవస్వారోచోత్తమతామతరైవ తాక్షవైవ సూర్యసావర్ణీ ధర్మసావర్ణీ దక్షసావర్ణీ రుద్రసావర్ణీ ఇంద్రసావర్ణీ వేదసావర్ణ్యాఖ్య చతుర్దశమన్వంతరాణాం మధ్యే వైవశ్రుతమన్వంతరే తత్రైకసప్తతి మహాయుగానాం సప్తవింశతి మహాయుగేష్వతీతేషు తదుపరి అష్టావింశతితమే అష్టావింశతి సహస్రాన్విత సప్తదశలక్షాబ్దే కృతయుగే జాతే షన్నవిత సహస్రాన్విత ద్వాదశలక్షాబ్దే త్రేతాయుగే జాతే చతుస్షష్టిసహస్రాన్విత అష్టలక్షాబ్దే ద్వాపరయుగే జాతే ద్వాత్రింశత్సహస్రాన్విత చాతుర్లక్షాబ్దే వర్తమానే కలియుగే యుధిష్ఠిర విక్రమార్కశాలివాహన నాగార్జున కలికి భూవాఖ్య షట్యకానాం మధ్యే తృతీయే శాలివాహనశకే అస్మిన్ దేహే వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్య సంవత్సరానాం మధ్యే శ్రీ శుభకృతనామ సంవత్సరే దక్షరాయనే వరహరతు శ్రావణమాసే కృష్ణమఖ్యే నవమ్యాం శుభతిథో స్థిరవాసరయుక్తాయాం రోహిణీ నక్షత్రయుక్తాయాం శుభయోగ శుభకరణ శుభముహూర్తయే వంగణ విశేషణ విశిష్టాయామస్యాం శుభతిథో అస్య దేవదేవస్య భగవతో నారాజనస్య శ్రీయఃపతే పురుషోత్తమస్య శ్రీమతిఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూనీలా సమేతస్య శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం అందరు కూడా మమ అనుకోండి మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షర పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త పాప దురితక్షయార్థం మమ దశ పూర్వేషాం దశాపరేషాం మధ్వం జానాం మాతృవం జానాం సర్వేషాం పితృణాం కుంభీపాకలోహిత థామాతప సంఘాత కాళసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్య ఉత్తీర్యతలైః సూర్యమండల పర్యంతం కృతరాశేర్ వరస సహస్రావసానే ఏకైక తిలాపకర్షణ క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమిత కాళే శ్రీహరిలోకే నివాస సిద్ధం ఆదిత్యలోకే బ్రహ్మలోకే ధ్రువలోకే గోలోకే నివాస సిద్ధం త్రిగుణీకృతాగ్నిష్టోమ అతిరాత్ర అప్తోర్యామశాంతమన వాజిపేయ
పౌండరీక అశ్వమేధాది షట్కృత పుణ్యఫలా అవాప్త్యర్థం మామోద ప్రమోద దమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాహిత్యమిది చతుర్విధ మోక్షఫలసిత్యర్థం మృగ్వాదిభి వశిష్టాదిభి దివ్యమార్జిభి ఉక్తగుహ్య ధర్మశాస్త్ర కన్యాదానకల్పోక్త సకల ఫలావాప్త్యర్థం సర్వే భక్తజనాః కన్యాదాన సాఫల్యతాసిత్యర్థో కన్యాదానమహంకరిష్యే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు అస్య శ్రీమదాదినారాజనస్య అనంత కళ్యాణగుణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రసారంగ కోమోదకీ నందకస్య కోటిసూర్య ప్రకాశస్య శ్రీమాన్ వేంకటనాయకస్య ఆంగీరస భారహస్పత్య భారద్వాజ ప్రజార్చేజ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవాం దర్యామి అర్చాస్వరూపినః అనంతవేద శాఖాధ్యాయినః అచ్యుత పరబ్రహ్మణః ప్రణవస్వరూపస్య ఆదినారాయణస్య శర్మణో నత్రే ఆంగీరస భారహస్పత్య భారద్వాజ ప్రజారుచేజ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సకల జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణభూతస్య మకారస్య పౌత్రాజ ఆంగీరస భారహస్పత్య భారద్వాజ ప్రజారుచేజ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుట విజృంభిత పాదారవిందస్య ఉకారస్య పుత్రాజ ఆంగీరస భారహస్పత్య భారద్వాజ ప్రజారుచేజ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాజ దివ్య పీతాంబరధరాజ దివ్యమాల్య పరిశోభితాజ అర్చావతారాయ స్వర్ణ గరుడ వాహనారూఢాజ అచింత్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య రత్నాకరాజ అఖిలలోక పవిత్ర గోహత్రోద్భవాజ అకార స్వరూపాజ శ్రవణ నక్షత్రే మకర రాశో జాతాజ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణేవరాజ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు సౌభాగ్య విశ్వంభరే భార్గవచ్చవనా ప్రవాణ ఔర్వైదల పంచార్హేజ ప్రవరాన్విత భార్గవచ గోత్రోద్భవే సర్వాలంకారవతీ సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీమహావిష్ణో వక్షస్తరనివాసినీ అత్యంత సమనోహరీ అత్యంత సౌందర్యవతీ భృగోసంకల్పతనయా ఉత్తరఫల్గొనీ నక్షత్రే కన్యరాశో జాతాం శ్రీ శ్రీదేవీ నామ్నీ ఇమాం కన్యాం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు సౌభాగ్య విశ్వంభరీ కాశ్యపావత్సారవణైధ్రవత్రయారుషేజ ప్రవరాన్విత కాశ్యపశ గోత్రోద్భవే సర్వాలంకారవతీ సర్వాంగనా సమ్మోహన సంజేవిత పాదారవిందాం శ్రీమహావిష్ణో అత్యంత సమనోహరీ అత్యంత సౌందర్యవతీ నవదలశ్యామలాంగీ కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాశో జాతాం శ్రీభూదేవీ నామ్నీ ఇమాం కన్యా కళ్యాణ శ్రీనివాసాయ కామితార్థప్రదాయినే నమో నమః. అద్భుతమైనటువంటి మహాసంకల్పపూర్వకంగా ఆచార్యులు సమస్త భక్తుల యొక్క గోత్రనామపూర్వకంగా అభ్యుదయం కలిగేటట్టుగా పఠిస్తూ ఆంగిరస బార్హస్పత్య భరద్వాజ త్రయార్షయ ప్రవరాన్వితమైనటువంటి భారద్వాజ గోత్రికుడుగా భగవాను సంభావించి దేశ కాల పరిస్థితులు అన్నిటినీ కూడా కలుపుకుంటూ ఏదైతే అద్భుతమైన రీతితో మంగళస్వరూపంగా చెప్పబడుతూ ఉన్నదో మహాసంకల్పం, అటువంటి మహాసంకల్పపూర్వకంగా కన్యాదానం అనేటువంటి కార్య విశేషాన్ని నిర్వహించారు. స్వయంగా ఆంగిరస బార్హస్పత్య భరద్వాజ త్రయార్ విషయ ప్రపురాన్వితమైన భారద్వాజ గోత్రుడిగా తాను ప్రకాశిస్తూ
భృగుమహర్షి సంకల్పతనయ భార్గవిగా శ్రీ మహాలక్ష్మిని చక్కగా గోత్రనామాలతో ప్రవరపూర్వకంగా స్వీకరించారు అయ్యవారు. అలాగే కాశ్యప ఆవత్సార నైధ్రవ త్రయారుషేయ పర్వరాన్వితమైనటువంటి కాశ్యపి అనేటువంటి పేరుతో చక్కగా భూరమణీమణిని చేయిదాచి ఇరువురిని కూడా కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ అని చక్కగా విఖనస ముని ప్రోక్తమైనటువంటి ఆగమ విశేషాన్ని అనుసరించి వారు సంకల్పపూర్వకంగా కన్యాదానం అందిస్తే కన్యాదానాన్ని చేయిదాచి అందుకున్నాడు కళ్యాణ దివ్యమూర్తి. అదిగో అందమైనటువంటి ఇరువురు కన్యకామణులకు నిత్య కన్యకామణులకు తాము స్వయంగా నాయకుడుగా ఆ మాంగళ్యధార నిర్వహించడానికై మాంగళ్య పూజను నిర్వహించి మంగళ తిరు నీరాజనాలతో మాంగళ్యదేవతా స్వరూపంగా మంగళదేవతను చక్కగా ఆహ్వానించి మాంగళ్యం తంతునానైనా లోకరక్షణ హేతవే అని అదిగో మాంగళ్యధారణ నిర్వహిస్తూ ఉన్నారు అటు రమారమణికి భూరమణికి కూడా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం శుభ స్వాహ ఓం భోర్భవ శుభ స్వాహ అదితేర్నమగుస్తానమదేర్నమగుస్తాసరప్రదేర్నమగుస్తాదేవసవితప్రాసావీహి ఓం భూ అద్యపూర్వోక్తేమంగళవిశేషణవిష్టామస్యాం శుభదోషదేవదేవస్య స్వామినః ప్రీత్యర్థం ప్రధానరాజవిశేషకర్మసాద్గుణ్యాంతపృష్టాచంతహోమం మోషేదితేనమ నిర్వా దేవసవితప్రాసావీయదశ్చకర్మనోత్తిరీరిమిద్వాన్యోనమిహాగ్రమగ్నిష్టతిష్టకృతిద్వాసరపగ్గశచకృతంగ్రోతుః అగ్నే శుచకృతే సుతహుతావతి నాంకామానకసమర్థయిత్రేప్ అగ్నే స్వాహ అగ్నే నాదాయత్నే నపదేత్వా ప్రజాపతేత్వా ఇంద్రాయుత్వా విశ్వేభ్యో దేవేభ్యత్వా సర్వాభ్యో దేవతాభ్యత్వా సర్వత్రేవాదిష్టకం సర్వత్రేవానాదిష్టం దేవతమశ్వే స్వాహ అగ్నే శుచకృతే త్వ వాస్తపదే నమో వాస్తపదేత్వాత్మ ఆత్మనో మిందాపోదగ్నిదపురరాహ జాతవేదావిచర్షనిప్వాహ పునరగ్నిచక్షరదాపనరింద్రా బృహస్పతి పునర్మేశ్వినాయుంజక్షరాధత్తమక్షోస్వాయిష్టేభ్యప్వాభిషనిష్టేభ్యప్వా నిష్కృత్యేత్వాదౌరాజేత్వా దైవీభ్యుపాదనోభ్యుపార్జేత సమృద్ధ సర్వసమృద్ధేత్వాహ ఆశ్రావతమచ్చాశ్రావతమహకృతమచ్చనోక్తంజ్ఞాతిరిక్తంగర్మణోచ్చేరమిజ్ఞపరమానుపదరణ్యకల్పయంత్వాహకృతాద్రేతు దేవాం స్వాహ ఏధోసేదిశీమహిస్వాహ సమిధితేజోతేజోమయిదే హిప్వాహ యమస్య ధీమహి మృత్యోర్మే పాహిప్వాహ సూర్యస్య ధీమహి చక్షుర్మే పాహిప్వాహ సోమస్య ధీమహి చిత్తం మే పాహిప్వాహ వాయోర్ధీమహి ప్రాణాన్మే పాహిప్వాహ బ్రహ్మణో ధీమహి బుద్ధిర్మే పాహిప్వాహ ృతధాన విద్మానశ్చ భృతేన పూర్ణమహన్యో మనసా ప్రియాగుస్వాహుక్తగుస్వాహుక్తగుస్వాహుస్వాహుక్తగుస్వాహ అగ్నిజీర్ణగుస్వా వేదజీర్ణగుస్వా జౌ జీర్ణగుస్వా పృథ్వీజీర్ణగుస్వా
సమం దాంబరేర విహాకృతేన సమాజ వసు విస్సం మరుద్భే సమింద్రేణ స్వేవి దేవే విరంగా దివ్యన భోగచ్చతి స్వ ఆద్య దేశం ఇంద్రాయ అగ్నే స్త్రోప్యదు స్త్రోప్యదు పృథివే స్త్రోప్యదు పూర్ణమశ పూర్ణం మే భూయా స్వాహ సర్వం మే భూయా స్వా అక్షతమక్షుత్యయోహమి ఉత్తరాంచాల ప్రాచ్యాంశ దేవార్తి దక్షిణాయాంది సిమాస ప్రతిపితరవ ప్రతి ఇచ్చాంది సుఖార ప్రశ ఉదయ ఇచ్చాంది శ్యాపు ఊర్ధ్వాయాంది యజ్ఞ సంవత్సర యజ్ఞపతిర్మాజయంతం వర్షిష్ట వరేష్టోగ్రం జపావలేంద్రియ జపావలి గుస్వాహ ఊర్ధ్వం యజ్ఞైతం మాత్రమేదా వక్షం పృథివ్యాది ఆప్యాయంతమాపవోషదయో మరుతాం పృషద యత్స దివం గచ్చదతో నో వృష్టి మేర యస్వాహం భూతిస్మాదే లభతే నిత్యకం సర్వయజ్ఞ కృతం భవేత్ అగ్నిమారుతయోర్భూతి ఆదిత్య సోమో నమః త్రయాయుషం జపదగ్నే కశ్యపశ్చ త్రయాయుషం దేవానాం తన్మే అస్తు త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం పద్మావత్యై నమో నమః. స్వయంగా మహాలక్ష్మి స్వరూపిణిగా భగవంతుని అనుగ్రహించినటువంటి మాతృమూర్తి యొక్క దివ్య తిరుకళ్యాణోత్సవ విశేషంలో భాగంగా అదిగో మాతృమూర్తులు ఇరువురిని కూడా సాంప్రదాయబద్ధంగా ఇక్కడ చక్కగా వారు ఆ కళ్యాణోత్సవ విశేషంలో భాగంగా తమ యొక్క కళ్యాణ మాలా సమర్పణం అనేటువంటి మాలా సమర్పణాన్ని అటు శ్రీదేవి మూర్తికి భూమూర్తికి భూమహాలక్ష్మికి ఇరువురికి కూడా చక్కగా అందించి భక్తులందరినీ కూడా ఆశీర్వదించారు. అందమైనటువంటి రాజగోపుర విశేషాలు కలశాలతో కూడినటువంటి రాజగోపురం సమస్త భక్తులకు కూడా ఆనందాన్ని ప్రసాదిస్తూ ఉండగా కళ్యాణ ఉత్సవ విశేషంలో గొప్పదైనటువంటి ఆనందానుభూతిని పొందుతున్నటువంటి భక్తులకు అదిగో భగవానుడు ఆశీస్సులను అందిస్తూ ఉన్నాడు చక్కగా ఆ శ్రీనివాస మంగాపురం నుంచి. ఆ భగవంతుని యొక్క దివ్యమూర్తి స్వరూపాన్ని తాము కనులారా దర్శిస్తూ గోవిందనామంతో కీర్తిస్తున్నటువంటి భక్తులు ఆ కళ్యాణ శ్రీనివాసమూర్తి గోవింద అంటూ ప్రేమపూర్వకంగా భగవంతుణ్ణి పిలుస్తూ ఉండగా అదిగో భగవతి ద్వయమైనటువంటి శ్రీభూమూర్తులతో కలిసి స్వామివారు చక్కగా భక్తాళినంతా కూడా భక్త వాత్సల్యంతో ఆశీర్వదించి అనుగ్రహించారు.
శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేత్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాద్యాని మంగళమధ్యాని మంగళాంతాని కర్మకర్తవ్యాని అని చక్కగా శాస్త్రం చెప్పినట్లుగా మంగళవాద్యపూర్వకంగా భగవానుని యొక్క దివ్య తిరు కళ్యాణోత్సవం నిర్వహించబడుతూ ఉండగా సమస్త భక్తులు కూడా ఆనందంతో ఆ భగవంతుని దివ్యమూర్తి స్వరూపాన్ని దర్శిస్తూ ఆనంద తిరు నీరాజనంతో తమ యొక్క కోరికలు సఫలమైనదని వారు సంతోషిస్తూ ఆ భగవంతుణ్ణి సేవిస్తూ ఉన్నారు. అటువంటి ఆ భగవంతుని యొక్క వైభవాన్ని కళ్యాణ వైభవ విశేషాన్ని మనం కనులారా దర్శిస్తూ ఆ శ్రీనివాస మంగాపుర క్షేత్ర దర్శనపూర్వకంగా ఆనంద లబ్ధిని చక్కగా వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మనం పొందుతూ ఆ భగవంతుని వైభవాన్ని స్తుతిస్తూ ఉన్నాం. సమస్త భక్తుల హృదయాల నుంచి కూడా ఆ దేవదేవుడు చక్కగా ఆనంద విశేషాన్ని ఆనంద ప్రవాహాన్ని అందిస్తూ చక్కగా అనుగ్రహిస్తూ ఉన్నారు. అటువంటి ద్వారకా నాయకుడుగా ద్వాపరయుగంలో కీర్తించబడిన భగవానుడు కలియుగ దైవతంగా కీర్తించబడుతూ అనుగ్రహిస్తున్నటువంటి శుభక్షణాలలో అదిగో సమస్త భక్తులు కూడా ఆ భగవంతుణ్ణి తమకంతో దర్శిస్తూ గోవిందనామాలతో కీర్తిస్తున్నారు. కనులారా దర్శించి వారి అనుగ్రహాన్ని పొందుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పెండ్లి కూతురు
చెరుకుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి